భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు సర్వేగంగా జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇప్పటికే 40% పనులు పూర్తయ్యాయని, విమానాశ్రయ నిర్మాణాన్ని 6 నెలల ముందే పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ 10 సంవత్సరాల్లో 157 ఎయిర్పోర్ట్లు మనకెళ్ళాం, 157 ఎయిర్పోర్ట్స్. ఏ దేశంలో కూడా 10 సంవత్సరాల్లో ఇంత ప్రోగ్రెస్ జరగలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలనంటే, మనం కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెందాలనంటే, మన దేశంలో ఎయిర్పోర్ట్స్ని ఇంకా పెంపొందించాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా 80 ఎయిర్పోర్ట్స్ వరకు ఈరోజు నిర్మించడం జరిగింది. దానితో పాటు ఇంకా వచ్చే 20-25 సంవత్సరాల్లో ఆ నెంబర్ని 157 ఎయిర్పోర్ట్లు ఏదైతే ఈరోజు ఉన్నాయో అది 400 వరకు కూడా తీసుకొని వెళ్ళాలనే లక్ష్యంతో పనిచేయమని ప్రధానమంత్రి గారు మాకు దిశ నిర్దేశం చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున దీని మీద ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో అంటే అందరూ కూడా వలసలు వెళ్ళే జిల్లాలుగా మనం తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే ఎటువంటి ఇండస్ట్రీ లేదని, లేకపోతే ఉద్యోగాలు అవకాశాలు వచ్చేటటువంటి ప్రాజెక్టులు ఏవి లేవని. కానీ ఆ రూపురేఖలు అది మారాలనంటే మనకు స్థానికంగానే ఉద్యోగాలు రావాలంటే ఒక ఎయిర్పోర్ట్ దానికి మంచి అవకాశం మనకు కల్పిస్తుంది.